Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఉప ఎన్నికపై మాట్లాడొద్దు. పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్. త్వరలో బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది. 6 నెలల్లో బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంది. కరోనా కారణంగా మరో 4 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని హుజూరాబాద్ ఎన్నికతో పాటు కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక కూడా జరుగుతుందని భావిస్తున్నారు. వైసీపీకి పెట్టని కోటగా ఉన్న కడప జిల్లాలో ఉండడం 2009 నుంచి బద్వేలు నియోజకవర్గం అచ్చిరాకపోవడంతో చంద్రబాబు ఈ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు 4 నెలల ముందే అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. పనబాక లక్ష్మి తమ అభ్యర్థి అని ఆయన ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం ఏర్పడింది. ఆ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా పరుగు పోకుండా ఓట్లు రావడం చంద్రబాబుకు కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలో అలా జరిగే అవకాశం లేదని చంద్రబాబు తనకున్న నివేదికల ద్వారా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలో తిరుపతి ఉప ఎన్నిక ఫలితమే రిపీట్ అవుతుందని, అక్కడ కనీస ఓట్లు కూడా సాధించే అవకాశం లేదని ఆయన తనకున్న వ్యవస్థల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. దీంతో చంద్రబాబు బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే దానిపై డైలమాలో ఉన్నారు. పోటీ చేయకపోతే భయపడి వెనక్కి తగ్గినట్లు అవుతుందన్న ఆలోచన కూడా లేకపోలేదు. ఇప్పటికే ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. బద్వేలు ఉప ఎన్నికను కూడా బహిష్కరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బద్వేలు ఉప ఎన్నిక గురించి ఎవరో మాట్లాడవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మహానాడులో కూడా ఆ ఉప ఎన్నిక గురించి ప్రస్తావన రాకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. మొత్తం మీద తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఉన్న ఉత్సాహం బద్వేలు ఉప ఎన్నికలో మాత్రం లేదని స్పష్టంగా తెలుస్తోంది.